ఈ రోజు మనం క్యాబేజ్ ఆలూ దమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం 400 grams క్యాబేజ్ అలాగే 4 potatoes తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజ్ని సన్నగా తరిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకొని 100 ml వాటర్ అంటే 1 cup వాటర్ వేసుకోవాలి. 1 spoon salt వేసి 3 whistles వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. 3 whistles వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసి విజిల్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 spoons ఆయిల్ వేయాలి. ఒక ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1 ఇలాచీని క్రష్ చేసి వేసుకోవాలి. 2 ఆనియన్స్ బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసాను. వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలని సన్నగా తరిగిన టమాటాలని వేసుకోవాలి. ఈ టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని 1 ప్లేట్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక 1/2 spoon పసుపు, 1.5 spoon కారం, అలాగే 1.5 spoon ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 spoon జీరా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 spoon సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా తక్కువగా వేసుకోండి, ఎందుకంటే క్యాబేజ్ ఆలు ఉడకబెట్టేటప్పుడు మనం సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి. తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, టమాటాలు, మసాలాలు అన్నీ బాగా ఉడికాక ఆల్రెడీ చల్లారబెట్టుకున్న ఉల్లగడ్డ, క్యాబేజ్ని తీసుకుని వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా కొద్దిగా కుక్కర్లో, ఆ వాటర్తో పాటు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి, లేదంటే ఉల్లగడ్డ అంతా క్రష్ అయిపోతుంది. ఇలా నెమ్మదిగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కర్రీ మనకి గ్రేవీలాగా బాగా కుక్ అయిపోతుంది. గ్యాస్ టర్న్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.